గత రెండు మూడు రోజులుగా రాయచోటి పట్టణంలో ఒక చిన్న వివాదం తలెత్తింది. ఆ వివాదం ఎందుకు తలెత్తిందంటే, రాయచోటి నుంచి గునికుంట్లకు వెళ్ళే రోడ్డులో హాస్టల్ దగ్గర కుంట దగ్గర నుంచి మాకు రోడ్డు కావాలి అని చెప్పి, మాకు మా పొలానికి రోడ్డు వెళ్ళడానికి రోడ్డు లేదు, రోడ్డు సదుపాయం కల్పించండి అని చెప్పి సుమారుగా ఒక 7-8 నెలల నుంచి పట్టాదారులు కోరడం జరిగింది. చాలా రోజులు పరిశీలించిన తరువాత, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, అక్కడ ఉన్న సమాధులు పట్టాల్యాండ్లో కుంటలో రెండిట్లో వెలిసాయి. పట్టాల్యాండ్లో వెలిసినా కూడా సమాధులను తొలగించడానికి వీల్లేదని చెప్పి పట్టాదారులకు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. మేము సమాధుల జోలికి వెళ్ళాము, కానీ మా పొలంలోకి వెళ్ళడానికి రోడ్డు కావాలి. గతంలో చాలా రోజుల నుంచి ఆ పొలం మేము సాగు చేయలేదు. ఇప్పుడు ఆ పొలాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము, దయచేసి మాకు దారి కల్పించండి అని చెప్పి పట్టాదారులు చాలాసార్లు వినతులు ఇవ్వడం జరిగింది. ఈ పూర్తిగా పరిశీలించిన తరువాత దారి ఏర్పాటు చేయడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా సామరస్యంగా ప్రయత్నం చేశాము. గతంలో ఉన్న రెవెన్యూ రికార్డులు ఇవన్నీ కూడా పరిశీలించిన తరువాత, కుంట నుంచి పట్టాల్యాండ్కి కాలిబాట ఉంది మ్యాప్ ప్రకారం, విలేజ్ మ్యాప్ ప్రకారం, కానీ చాలా రోజులు దాన్ని ఉపయోగించకపోవడం, సమాధులు అక్కడ వెలసడం, ఈ సందర్భంలో దారి మూసుకుపోయింది, తిరిగి పునరుద్ధరించాలని పట్టాదారులు కోరి ఉన్నారు. కానీ అది ఒక సున్నితమైన అంశం కాబట్టి, అక్కడ సమాధులు ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి చాలా రోజులు పరిశీలించిన తరువాత వాళ్ళు ఒకరోజు దారి వేయడానికి ప్రయత్నిస్తే ఆపడం జరిగింది. సుమారుగా 1.5 నెలల ముందు మళ్ళా తిరిగి వాళ్ళు దారి ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. అక్కడ దారి ఏర్పాటుకు అభ్యంతరం తెలుపుతున్న వ్యక్తులు, దారి కావాలని కోరుతున్న వ్యక్తులు అందరినీ కూడా పిలిచి ఆఫీసులో మాట్లాడడం జరిగింది. ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఇబ్బంది లేని రీతిలో నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇద్దరి ఆహ్వానం మేరకు ఆ స్థలాన్ని, వివాదాస్పద స్థలాన్ని పరిశీలించడానికి నేను, మా డిప్యూటీ తహసీల్దారు, మా విలేజ్ సర్వేయర్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల కొద్దిమంది ప్రజలు అక్కడ గుమికూడి తలా ఒక మాట మాట్లాడడంతో ఎక్కువ మందిలో మనం నిర్ణయం తీసుకోవడానికి వీలు పడదు కాబట్టి, ఎందుకంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి తిరిగి వచ్చేయాలని అనుకోవడం జరిగింది. ఈ లోపల వెంటనే మాకు పరిష్కారం చేయాలని చెప్పి గుంపుగా అందరూ కోరడం జరిగింది. గుంపుగా నిర్ణయం తీసుకోవడం అది కూడా సున్నితమైన అంశం కాబట్టి నిర్ణయం గుంపులో తీసుకోలేము, దయచేసి తర్వాత పరిష్కరిస్తామని చెప్పి అక్కడికి వచ్చేయడం జరిగింది. ఈ అంశాన్ని, సున్నితమైన అంశాన్ని కొంతమంది వివాదాస్పదంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రజలెవరూ కూడా అపోహపడాల్సిన అవసరం లేదు. పట్టాదారులకి 6 నెలల నుంచి స్పష్టంగా తెలియజేయడం జరిగింది, ఎందుకంటే సమాధులు అక్కడ వెలిసాయి, వాటిని తీసేయడానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు, ఒక ఇటుకను కూడా కదల్చడానికి లేదని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ అంశాన్ని గౌరవించి రెవెన్యూ వారు చెప్పిన విధంగా దాన్ని గౌరవించడం జరిగింది. దయచేసి ఎవరు కూడా అపోహలకు పోవద్దు. ఇప్పుడు అక్కడ పని కూడా రోడ్డు వేసుకోవడానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం ప్రయత్నాలు చేయడం లేదు. చెప్తానే వెంటనే రోడ్డు పనులను ఆపేశారు కాబట్టి, చట్టాన్ని గౌరవించారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేని రీతిలో, పునాదులకు ఇబ్బంది లేని రీతిలో పట్టాదారులకి కూడా దారి కల్పించే ప్రయత్నం చేస్తాం. సమాధులకు ఎటువంటి ఇబ్బంది కలగనీయం. ప్రభుత్వం తరపున ఆ సమాధులు, అక్కడ ఉన్న అన్నిటినీ కూడా శుభ్రంగా చేసి సమాధుల యొక్క గౌరవాన్ని కాపాడుతూ, ప్రతి సమాధిని కాపాడుతూ, ప్రభుత్వ స్థలాన్ని, ప్రతి దాన్ని కూడా కాపాడే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. ఇక మీదట కూడా కొనసాగుతుంది. ఏదైనా కూడా మా దృష్టికి రాకుండా ఆక్రమణలకు ఏదన్నా జరిగి ఉంటే వాటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మేము, మా టీంలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ భూములను కానీ,
ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడడంలో రెవెన్యూ వ్యవస్థ ఎప్పటికీ కూడా సంసిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను।